హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఇంద్ర షో. ఈరోజు నేను మటన్ బోన్ సూప్ చేసి చూపిస్తున్నానండి. అందుకు కావాల్సిన పదార్థాలు సగం ఉల్లిపాయ ఇలా రఫ్గా చాప్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు కొన్ని ఇలా సన్నగా పొడవుగా తరిగి ఉంచుకున్నాను. అల్లం కొద్దిగా అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చిలు రెండు ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 300 గ్రాములు మటన్ బోన్స్ అండి శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. సూప్ ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు ఒకటి, మిరియాలు కొన్ని, ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు డ్రై రోస్ట్ చేసి ఇలా కచ్చాపచ్చగా మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నానండి. సూప్ కోసం 1 టీ స్పూన్ ఆయిల్ని ప్రెషర్ కుక్కర్లో హీట్ చేసి అందులో మిరియాలు బేలీఫ్ వేసి తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, చీలికలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మటన్ బోన్స్ కూడా వేసి, మటన్ బోన్స్ వేసాక అందులో వాటర్ వస్తుందండి. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, 2 మిర్చి పొడిని కూడా ఇందులో వేసి 1 నిమిషం పాటు మిక్స్ చేయాలండి. ఇలా ఫ్రై చేశాక నేను 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేశాక అంతా మిక్స్ చేసి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయినాక కూడా మూత వెంటనే తీయకూడదండి. 1 అవర్ పాటు అలానే ఉంచేయాలి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా సూప్లోకి వస్తాయి. ఇలాగా మీట్, బోన్స్ కూడా సాఫ్ట్గా ఉడికి ఉంటాయి. ఇప్పుడు సూప్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ సూప్ చాలా హెల్తీ, ప్లస్ కోల్డ్ కాఫ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇది ఒకసారి హీట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బోన్స్ని వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇది చాలా ఫ్లేవర్గా ఉంటుందండి. హెల్త్ కూడా మంచిదే. క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేసి అందులో టేస్ట్ తగ్గట్టు పెప్పర్ పౌడర్ వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ మటన్ బోన్ సూప్ ఇమ్యూనిటీకి, డైజెషన్కి, బోన్ స్ట్రెంత్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.